ఈ జగన్ రెడ్డి గ్యాంగ్, వీళ్ళ యొక్క డబ్బుల ఆశ కోసరం ఇక్కడ మీరు చూడండి, రిషికొండ విశాఖపట్నానికి మణిహారం ఇది. విశాఖపట్నం పేరు తెలిసిన ప్రతి ఒక్కరికి రిషికొండ అందరికీ తెలిసిన వాళ్ళు. ఒకప్పుడు రిషికొండ కిందనుంది మైనింగ్ కంటే ముందు, పక్కన రిషికొండ చూశారు, పైన రిషికొండ చూశారు. ఇక్కడ మునులు ఒకప్పుడు ఋషులంతా కూడా తపస్సు చేశారని, అదే మారిగా ఎవరైనా కానీ నావిగేషన్కి వస్తే విశాఖపట్నానికి ఋషికొండ చూసి ఓకే మనం విశాఖపట్నానికి వచ్చాము అని చూసుకొని గుర్తుపెట్టేవాళ్ళని. అలాంటి ఒక హిస్టారికల్ మాన్యుమెంట్ని మొత్తం కొట్టేశారంటే ఎంత ధైర్యం కావాలి వీళ్ళకి. మళ్ళా కొట్టేయడమే కాకుండా ఎన్జిటి ఆర్డర్స్ ఇస్తే దానిపైన సుప్రీంకోర్టు పోయే పరిస్థితికి వచ్చారు వీళ్ళు. ఎంత బరి తెగింపు అని అడుగుతున్నా. ఈ ముఖ్యమంత్రికి ఇచ్చింది 5 సంవత్సరాలు, రాష్ట్రానికి ఒక ట్రస్టీగా పరిపాలన అందించమని ఇచ్చారు. ఈ మరి దోచుకోమని కాదు, ఈ విధంగా నాశనం చేయమని కాదు, ఇదే మరిగా వాతావరణంతో ఆడుకోమని కాదు, దీనికి సమాధానం చెప్పే ధైర్యం ఈ ముఖ్యమంత్రికి ఉందా అని అడుగుతున్నారు. ప్రజలందరూ ఆలోచించాలి. ఒక్క విశాఖపట్నం వాళ్ళదే కాదు ఇది సమస్య, రాష్ట్ర సమస్య, భావి తరాల భవిష్యత్తుకు సంబంధించిన సమస్య. ఆవేదనతో చెప్తున్నా, బాధతో చెప్తున్నా, కోపంతో చెప్తున్నా. నేను అక్కడికి వెళ్తానంటే నన్ను వెళ్ళనీయకుండా అడ్డుకున్నారు. నేను అడుగుతున్నా వెళ్ళి, ఏ విధంగా మీరు అడ్డుకుంటారని అంటే మీరు తప్పు చేశారు కాబట్టి, నేను వెళితే మీ తప్పు ప్రపంచానికి తెలుస్తుంది కాబట్టి నేను వెళ్లకుండా అడ్డుకునే పరిస్థితికి వచ్చారు. అంటే నేను వెళ్లకుండా అడ్డుకోవచ్చేమో కానీ వాస్తవాన్ని మీరు రూపమాపలేరు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా గట్టిగా హెచ్చరిస్తున్నా.